తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు? ప్రస్తుతం మనం శ్రీకాళహస్తిలో ఉన్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పబ్లిక్ జెన్యున్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడాదిన్నర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ప్రజలు మళ్ళీ ఇక్కడ పట్టం కట్టే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఎవరు ఈసారి గెలిచే అవకాశం ఉంది తిరుపతి ఉప ఎన్నికల్లో? ప్రజల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు ఈ ఏడాదిన్నర? మంచిగానే ఉంది. నాకు తెలిసి వైసీపీ గెలుస్తుందన్న ఎవరు లేరు ఇక్కడ. ఇంకా ఐదేళ్ళు నెక్స్ట్ కూడా వైసీపీ రావచ్చు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందండి? వైసీపీ వస్తుందండి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? ఇంకా తెలియదు కరెక్ట్గా. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మెజార్టీలో అదే ఉంది కాబట్టి దానికి వేస్తారు. ఎగస్ పార్టీ గెలిచినా కూడా ఏమి దాని మీద ప్రతిఫలం ఏమి ఉండదు. వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగుంటుంది కూడా. జాయింట్ పార్టీ వస్తుంది 100%. మనం చెప్పాలి రూలింగ్ పార్టీ కదా, వాళ్ళదే ఉంటుంది. ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారా? వస్తే తెలుగుదేశమే వస్తుంది సార్. జగన్ గెలవడం ఇంకా కష్టం. వైసీపీ జనసేన. జగన్ పాలన సూపర్. జగన్ పరిపాలన బాగానే. జగన్ అన్న గెలిచారు. జగన్ పాలన అయితే బాగుంది అది మనం చెప్పలేము సార్. జగన్ ఎప్పుడు అధికార పార్టీ కదా వస్తుంది కదండి. మేము జగనే రావాలనుకుంటున్నాం. చెప్పలేమండి. ఇప్పుడు ఏ పార్టీ గెలిచింది అనేది కాదు మనకి లెక్క. మన పార్టీ రావాలనే కోరుకుంటాం. జగన్ పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ పక్కాగా బంపర్ మెజార్టీకి మళ్ళా వస్తుంది అంతే. బాగానే ఉంది జగన్. జగన్తో ఆయన తిరిగినాడు కాబట్టి ఆయనే గెలవచ్చు. కాంగ్రెస్ అనేసి ఇదన్నారు జగన్. ఎలక్షన్ ఇప్పుడు లాస్ట్ 3 రోజులు లీడ్ చేస్తారు వాళ్ళు. వర్కౌట్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో గెలవరు 100% జన అభిప్రాయం అంటే మేము చెప్పలేకపోతే. ఏ పార్టీ గెలిచినా ఒకటే సార్. అదంతా ఏ బీజేపీ వస్తుంది తిరిగి జగన్ వెనక గెలవచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ గెలవచ్చు. ఇప్పుడు జగన్కి అవకాశం ఇచ్చినాము. వైఎస్ఆర్ రావచ్చు. తిరుపతి చెప్పలేము కదా ఏ పార్టీ వస్తుందా అంటే. ఆ పక్క ఎత్తుకుంటే హైదరాబాద్ సైడ్ ఎత్తుకుంటే బీజేపీ వచ్చినది. ఈ పక్క ఏమవుతుందో తెలియదు మనకు. ఐడియా లేదు. రాజకీయ ఎట్లాంటి ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఎట్లా మారితే చెప్పలేదు. ఆయన ఏదో టీడీపీ అంటున్నారు. తెలుగుదేశం రావచ్చు. జనాభాని బట్టి ఉంటుంది అంతే. బీజేపీ మీద ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా అవన్నీ తెలియదు మాకు. ఓలే వేస్తారు ఓటు. ఈయన ఉన్నట్టు ఈయన గెలుస్తారు మా నమ్మకం అండి. ఇక్కడ సూపర్ కూడా అదండి. జై జగన్, జై జగన్, జై జగన్. ఇది టీడీపీ ఇంకేడండి. టీడీపీ ఎప్పుడో పోయింది. ఇప్పుడు వైసీపీ కదా. వైసీపీ 100% ఖచ్చితంగా వైసీపీ. మాకైతే మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే. వైఎస్ఆర్ పార్టీకే వేసేది. బీజేపీ అయితే తిరుపతి రావచ్చు. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నాకు తెలిసి అతను సూపర్ అండి. అధికారం ఉన్నప్పుడు అధికారం వాళ్ళకే ఛాన్స్ ఉంటుందిలేండి. నాకు వైఎస్ఆర్ వైసీపీ పరిపాలన బాగానే ఉండదు. జగన్ పరిపాలన వైసీపీ పార్టీ తరపు నుంచే మళ్ళీ వాళ్ళకే అవకాశం ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చలేదు. ఒకవేళ ఏమైనా సానుభూతి ఉండొచ్చేమో. ఎందుకు బ్రహ్మాండంగా ఉంది. అవకాశమే లేదు. గతంలో మెజార్టీ కంటే ఎక్కువ భారీ మెజార్టీతో వస్తుంది. ప్రజలు పాలన జరిగేటప్పుడు ఏ ఛాన్స్ ఉంటుందప్ప? చాలా బాగుంది. జగన్ అన్నకే ఛాన్స్ ఉన్నది. చాలా బాగుంది జగన్ గారి పాలన. అప్పటికన్నా ఓట్లు ఎక్కువ మెజార్టీ వస్తుంది అని ఆశిస్తున్నా. ఎక్సలెంట్గా ఉంది. బాగుంది జగన్ గారు. బ్రహ్మాండంగా బాగా చేస్తున్నారు. తిరుపతి ఎన్నికలు ఏమైనా వైఎస్ఆర్ గెలుస్తుంది. తిరుపతి మధ్య వైసీపీ వస్తుంది కంపల్సరీ. జగనే రావచ్చు. అది మనం చెప్పలేమండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. వైసీపీ రావాలి. తిరుపతి గురించి తెలుదు. మా పార్టీ అయితే మా ఎమ్మెల్యే బాగానే చేస్తాను. ఓకే అండి.